Ninth class English, Unit 3, Reading B. Not just a teacher, but a friend. ఒక ఉపాధ్యాయుడే కాదు కానీ ఒక స్నేహితుడు కూడా. ఐ హ్యాడ్ నో వే టు టర్న్, హ్యాడ్ నో వే టు గో. నాకు ఎటువైపు తిరగాలి, ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. దిస్ ఈజ్ జస్ట్ సంథింగ్ ఐ థింక్ యు నీడ్ టు నో. ఈ విషయం నువ్వు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో వాట్ మేడ్ మీ ట్రస్ట్ యు. నిన్ను నమ్మడానికి ఎందుకు నమ్ముతున్నానో నాకు తెలీదు. ఐ స్టిల్ రిమెంబర్ ద డే వెన్ ఐ టోల్డ్ యూ వాట్ ఐ హ్యావ్ బీన్ త్రూ. నేను నా కష్టాలు ఒకరోజు చెప్పాను మీకు. ఆ రోజు నాకు ఇప్పుడు కూడా గుర్తున్నది. ఐ థాట్ ఐ షుడ్ రన్ అవే, గో హైడ్ ఇన్ ఏ హోల్. నేను అనుకున్నాను ఎక్కడికో దూరంగా పారిపోవాలి, ఏదన్నా బొరియలో ఎక్కడన్నా దాగోవాలి అనుకున్నాను. బట్ దెన్ యు రియల్లీ బ్రాట్ అవుట్ మై ట్రూ సోల్. అప్పుడు అసలు వ్యక్తిగా నేను ఏంటి అనేది రియలైజ్ అయ్యేటట్టు వచ్చి చూపించారు. ఒక మనిషిగా నన్ను తయారు చేసే తిరిగి నేను మనిషిని అయ్యాను. యాజ్ ఈచ్ డే గ్రూ లాంగ్ అవర్ ట్రస్ట్ బికేమ్ స్ట్రాంగ్. రోజులు గడిచిన కొద్దీ మన ఒకరి మీద ఒక నమ్మకం పెరిగింది. ఈచ్ టైమ్ ఐ వాంటెడ్ టు క్రై, యు స్టేడ్ దేర్ రైట్ బై మై సైడ్. నేను ఎప్పుడైనా ఏడవాలి అనుకుంటున్నప్పుడు మీరు నాకు తోడుగా పట్టించున్నారు. దెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ గ్రేడ్. బాయ్ వాజ్ ఐ అఫ్రైడ్. నేను తర్వాత ఆ క్లాస్ అయిపోయింది, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయాను. అప్పుడు నేను ఒక విద్యార్థిగా చాలా భయపడ్డాను దట్ అవర్ ట్రస్ట్ వుడ్ స్లోలీ ఫేడ్. ఎందుకంటే మన మీ మీద ఉన్న నమ్మకం, అలాగే నా మీద మీకు ఉన్న నమ్మకం అలాగా ఫేడ్ అయిపోతుంది, తరిగిపోతుంది అనుకున్నాను. అందువల్ల భయపడిపోయాను. బట్ ఐ వాజ్ రాంగ్, వీఆర్ స్టిల్ స్ట్రాంగ్. కానీ నేను అనుకున్న తప్పు, మన ఇప్పుడు కూడా మన సంబంధం చాలా, గురు శిష్యుల సంబంధం చాలా బలంగా ఉంది. ఈవెన్ దో సమ్టైమ్స్ యు డోంట్ హ్యావ్ టైమ్, యు అట్లీస్ట్ ఆస్క్ మీ ఇఫ్ ఐఎమ్ ఫైన్. అప్పుడప్పుడు మీరు బిజీగా ఉన్నప్పుడు, మీకు సమయం దొరకనప్పుడు కూడా అట్లీస్ట్ ఎలా ఉన్నావు బాబు అని అడిగేవారు, వాకప్ చేసేవారు. ఈవెన్ దో సమ్టైమ్స్ ఐఎమ్ నాట్, ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ జస్ట్ బీన్ షాట్. కొన్ని సందర్భాల్లో నాకు బాగోపోయినా, నాకు బాధల్లో ఉన్నప్పుడు నాకు ఎవరో ఇంకొక షూట్ చేసినంత బాధగా ఉన్నా కూడా, ఐ స్మైల్ అండ్ సే ఎస్ ఐఎమ్ ఆల్ రైట్. ఎంత కష్టంలో ఉన్నప్పుడు కూడా నేను నవ్వుతూ నాకు బాగానే ఉంది అని అనుకునేవాడిని. దెన్ ఐ వాక్ అవే అండ్ యు ఆర్ అవుట్ ఆఫ్ సైట్. అప్పుడు స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మీరు నాకు కంటి కనపడినంత దూరంగా వెళ్ళిపోయినప్పుడు కూడా, ఐ విల్ జస్ట్ హ్యావ్ టు వెయిట్, ఐ స్టిల్ హ్యావ్ మై ఫేట్. ఎందుకు నేను అంత బాధను కూడా దిగమింపుకోగలిగానంటే, మీరు నా పక్కన ఉన్నారనే ఆ నమ్మకం. నేను కొద్దిసేపు వెయిట్ చేస్తే నేను లక్కీ, ఎందుకంటే నా తలరాత బాగుంది, మీరు నాకు తోడుగా ఖచ్చితంగా ఉంటారనే నమ్మకం నాకున్నది. ఐఎమ్ సో గ్లాడ్ దట్ యు ఆర్ దేర్ వెన్ ఐ వాజ్ సాడ్. నేను ఎంతో ఆనందిస్తున్నాను, అదృష్టవంతుని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను బాధల్లో ఉన్నప్పుడు మీరు నా పక్కనే ఉంటారు. అండ్ దిస్ ఈజ్ వాట్ మేక్స్ యు నాట్ జస్ట్ మై నైన్త్ గ్రేడ్ టీచర్, మై ఫ్రెండ్. ఇదే మిమ్మల్ని ఒక టీచర్గా కాదు, టీచర్ మాత్రమే కాదు, గురువు కన్నా ఎక్కువ నా ఒక స్నేహితుల్లాగా నాకు అనిపిస్తున్నారు. ఇది ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయుడిని ఊహించుకుంటూ, ఒక మంచి ఉపాధ్యాయుడు, ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు, ఒక స్నేహితుల్లాగా, ఒక గురువులాగా, ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా ఉన్న ఉపాధ్యాయుని గురించి, ఏ గ్రేడ్ చదువుతున్న పిల్లవాడైనా తన నచ్చిన టీచర్ గురించి ఇలాగ ఊహించి ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.